మిథున రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. మిథున రాశి వారికి ప్రతి విషయంలో కొంత క్లారిటీ అయితే మిస్ అవుతుంటుంది. నిర్ణయాల విషయంలో కూడా కొంత అప్ అండ్ డౌన్స్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. ప్రతి సమస్యని పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న కూడా ఆ సమస్య మీ చుట్టూ దొరికే అవకాశం కూడా ఎక్కువ కలిగి ఉంటారు. అనవసరమైన తలకానిప్పులు, అనవసరమైన గొడవలు వచ్చే అవకాశం కలిగి ఉంటారు. నూతన పెట్టుబడి విషయంలో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. నూతన నిర్మాణాలు కానీ కొంత అనుకూలంగా ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ప్రయత్నాలు ఏదైనా చేద్దామనుకున్నాం, చేస్తేనే కూడా డెవలప్మెంట్ సక్సెస్ అవ్వడానికి అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. నూతనగా గ్రహాలు కానీ ఏదైనా చేసుకుందాం అనుకున్నా కూడా యోగాన్ని ఇవ్వడానికి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య కొంత డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ డిస్టర్బెన్స్ని ఎక్కువగా లాక్కపోవడం మంచిది. కొంత జాగ్రత్తలు పట్టగలిగితే మంచిది. ఆ విషయాలు కొంత క్లారిటీగా ముందుకెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారు. లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన ఆలోచనలు మీకు వచ్చినా కూడా అది క్లియర్ చేసుకునే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. అధికమైన ఖర్చులు, అధికమైన విషయాల్లో కొంత క్లారిటీ అయితే మిస్ అవుతుంటారు. ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండగలిగితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎక్కడైనా కూడా గోచరిత గ్రహస్థితులు పాలకుంటే హెల్త్ విషయంలో కొంత చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి, మిథున రాశి వారికి టైంలో అవుతుంది. కాబట్టి కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది. విద్యార్థులకు విద్య విషయంలో కొంత అనుకూలంగా ఉండే అవకాశం, విద్యపరంగా కొత్త మార్గాలు కానీ కొత్త విషయాలు కానీ కొంత అనుకూలంగా ఉండే సక్సెస్ ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. ఏదైనా కూడా ఒక దాని నుంచి రెండో దానికి సమస్య అన్నట్టు ఒకటి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా సక్సెస్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. విష్ణు సహస్రనామాలు, విష్ణువుని చేసుకోవడం వల్ల ఈ రాశి వారు కొంత సమస్యల నుంచి బయటపడే అవకాశం, కొంత అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఈ రాశి వారు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా ఈ రాశి వారికి ఈ వారం మాత్రం కొంత మంచి మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు.